నల్గొండ పట్టణంలో శ్రీకృష్ణ శోభయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవశ్యంతో కోలాట నృత్యాన్ని ప్రదర్శించారు. శోభయాత్రలో జర్నలిస్టులు వెంకటేష్ సైదులు, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్త్రీ పురుష భేదాలు లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రతిమ పల్లకిని వారి భుజస్కంధాలపై మోసి ధరించవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పూర్వము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి గ్రామంలో కూడా ఇంట్లో చేసుకోకుండా ప్రజలందరూ సమిష్టిగా వీధిలో మండపాలు నిర్వహించి 11 రోజుల పాటు జన్మాష్టమి వేడుకలను నిర్వహించి పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించి ఆఖరి రోజున ఊరు ఎరిగింపు కార్యక్రమంతో కార్యక్రమాలను ముగించేవారు. గతంలో ప్రజల మధ్య ఎంతో గొప్ప వైభవం కలిగి, ఆచరణ కలిగి, భావాన్ని కలిగిన ఈ సాంప్రదాయాలు ఈ రోజు కాలంలో ప్రజల మధ్య లేకుండా పోయినాయి. ఒకవేళ ఉంటే కూడా అవి కేవలం కార్యాలుగా మిగిలినాయి తప్ప అందులో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానభావం లేకుండా పోయింది. అయితే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు 43 సంవత్సరాలుగా రైత సిద్ధాంత పీఠాన్ని స్థాపించి 108 ఆధ్యాత్మిక గ్రంథాలను రచించి అందులో 100 గ్రంథాలను ఈ రోజుకే ప్రచురించి 200కు పైగా ఆధ్యాత్మిక ప్రబోధాలను వీడియోల రూపంలో అందజేయడం జరిగింది. ఈ గ్రంథాల్లోని జ్ఞానము, ప్రబోధాల్లో వీడియోల్లో ఉన్నటువంటి జ్ఞానము స్వచ్ఛమైన సూత్రబద్ధమైన శాస్త్రబద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము. ఒకప్పుడు గొప్పగా ప్రజల ఆచరణలో ఉండి ఈ రోజు లేకుండా పోయినటువంటి హిందూ సాంప్రదాయాలతో పాటు శరీరం లోపల ఉన్న జ్ఞాన వ్యవస్థలను తెలిపే జ్ఞానాన్ని, శరీరం బయట ఉన్నటువంటి పలు రకములైన జ్ఞాన వ్యవస్థల్లో ఉన్న జ్ఞానాన్ని ఈరోజు ప్రజలకు సులభమైన భాషలో, సరళమైన పద్ధతిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎంతో చక్కగా రచించి అందించడం జరిగింది. ఈ విధంగా స్వామివారు అందించినటువంటి ఈ కృపతోటే త్రైత జ్ఞానులందరూ ఆ గ్రంథాలను చదివి అందులో జ్ఞానాన్ని తమ బుద్ధిలోకి ఎక్కించుకొని ఈ జ్ఞానం గొప్పదని, ప్రతి వ్యక్తికి ఈ జ్ఞానం తెలియాలనే సదుద్దేశంతో దేవుడి సేవలో భాగంగా త్రైత జ్ఞానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రతి ఆదివారము సెలవు దినాల్లో ఇంటింటికి భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వామివారు రచన ఈ 100 గ్రంథాలను, 200 పైగా ఉన్న ప్రబోధాల్లో ఉన్న వీడియోల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో దేవుడి సేవలో పాల్పంచుకుంటున్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి మరొక మాగరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.